అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రకాశం జిల్లాలో ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు ఛాలెంజ్ విసిరారు. నేను అవిశ్వాస తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం మీద నేను పెడతాను, దానికి సపోర్ట్ చేయమని ఒక ఛాలెంజ్లా విసిరారు. ఆ సవాల్ని గురించి నా రెస్పాన్స్ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ కాల్ ఫోర్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, మీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నేను మీరు చెప్పినట్టుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ మీకు మద్దతు లేదని చెప్పారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను. దానికంటే ముందు నాకు మీరు చేయవలసింది ఒకటే, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా మూవ్ చేయొచ్చు. వన్ సింగిల్ ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ మూవ్ చేయండి. ఇప్పుడు ఇంకా కోర్టు మన పార్లమెంటు వ్యవహారం సభా వ్యవహారం నడవట్లేదు, కానీ ఇంకా పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లాగా 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పైన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని మీరు చెప్పండి. మీరు ప్రవేశపెట్టండి, కుదిరితే రేపే మీరు కానీ మీకున్న 5 ఎంపీలు మిగతా ఎంపీలు ఆయన తీసుకెళ్ళిపోయానంటున్నారు కదా టీడీపీ మన చంద్రబాబు గారు, మీరు వాళ్ళని పంపించండి. 4వ తారీఖు నేను వస్తాను. 4వ తారీఖు నేను వచ్చి ప్రతి ఒక్క సిపిఐ సిపిఎం బిజు జనతాల దగ్గర నుంచి, ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి మద్దతు నేను సంపాదిస్తాను. కానీ ముందు మీరు ప్రవేశపెట్టండి దీంట్లో. ఒకవేళ రేపు మీకు ఇబ్బంది ఇంకా నేను ఆలోచించుకోవాలంటే 4వ తారీఖు పెట్టండి, అది 5వ తారీఖు రావాలి. 5వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టగానే లోక్సభ స్పీకర్ ఏమడుగుతారంటే, ఇలా సింగిల్ మెంబర్ మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవిశ్వాస తీర్మానం పెట్టారు, దీనికి ఎంతమంది మద్దతు ఉందని చెప్పి క్వశ్చన్ అవర్ తర్వాత దానికి 50 మంది ఎంపీలు ఎగవాలి. 54 కాదండి, 50 మంది సరిపోద్ది. ఈ 50 మంది ఎంపీలు ఎందుకంటే ఆల్రెడీ చెయ్యాలి, ఆల్రెడీ మీరు తెలుగుదేశం పార్టీ మీరు కమిట్ అయ్యారు, 2 పార్టీలు మీ ఇద్దరు కలిపి 25 ఎంపీలు అక్కడే పాతిక ఉంది. మొన్న ఈ మధ్యన కవిత గారు కూడా మన ఆందోళనకి సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అలాగే గుంటూరులో మన జూన్లో రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు ముస్లిం లీగ్ నుంచి చాలామంది వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. వాళ్ళు చేసి తీరాలి, ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ అడుగుదాం. అది కానీ చేయగలిగితే, ముందు మీరు పెట్టగలిగితే వీళ్ళందరి మద్దతు ఎలా సంపాదించాలో నేను సంపాదిస్తాను. అలాగే ఒకవేళ మీరు 5వ తారీఖు లోపు కానీ పెట్టకపోతే ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీరు పెట్టగానే అవిశ్వాస తీర్మానం పెట్టగానే ఇంతమంది 50 మంది పైన మద్దతు నాకు తెలుసు, ఖచ్చితంగా 80 మంది వస్తారు. ఖచ్చితంగా పెట్టగానే ఏం జరుగుద్దంటే కనీసం 10 రోజుల లోపు ఒక డిబేట్ ఒక డిస్కషన్ జరగాలి దీని మీద. ఆ డిబేట్ డిస్కషన్ జరిగాక దాంట్లో జనరల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను అవిశ్వాస తీర్మానం పెట్టాం అంతే. ఆ డిస్కషన్ ఎవరి మెంబర్స్ మొత్తం వాళ్ళకున్న సమస్యలతో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు కూడా మీరు పెట్టండి బయటికి, అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరెవరు ఏ సమస్యలను ఎలా మద్దతు తెలపాలి అందరూ బయటకు వస్తారు. మీరన్నట్టుగా తెలుగుదేశం నా పార్ట్నర్ అంటున్నారు కదా, అది తెలుస్తుంది వాళ్ళు కూడా ఎలాంటి వ్యక్తులు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, వాళ్ళు ఎంతవరకు నిలబడతారు అది కూడా చూద్దాం. మీకు నేను అండగా ఉంటాను, అఖిల పక్షాన్ని నేను తీసుకొస్తాను, సిపిఐ సిపిఎం ఇంకా నేను కావాలంటే కర్ణాటక కూడా వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఎంతమంది ఎంత విభజన ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళందరి గురించి వివరించి నేను మీకు మా మద్దతు తెలుపుతాను. ఒకవేళ మీకు ఇబ్బంది పడి మీరు భయపడితే మీకు అండగా మేము ఉంటాం.
ఇదంటే ఇది మనకి తెలుగు జాతి సమస్య, ఇది ఒక మీ పార్టీ సమస్య కాదు. అందుకని పార్టీలకు అతీతంగా మీకు పవన్ కళ్యాణ్, జనసేనతో పాటు అఖిలపక్షం ప్రతి ఒక్కళ్ళు మీకు మద్దతు ఇస్తారు. మీరు చేసే ఆ క్రెడిట్ మీరే సంపాదించండి, నాకు చాలా సంతోషం. కానీ మీరు ఇనిషియేట్ చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తా లేదంటే వాళ్ళు నా పార్ట్నర్ అయితే నేను చెప్పగలిగేవాడిని. పార్టీకి నా సంబంధం లేదు, నేను వాళ్ళకి మద్దతే తెలిపాను. అది దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు చేసి ఆ క్రెడిట్ మీరే సంపాదించండి, ప్రజల్లో మీకు చాలా బలంగా ఇంకా పెరుగుతారు, బలమైన నాయకులుగా. ఎందుకు ఇది అసలు యాక్చువల్గా ఈ అవిశ్వాస తీర్మానం మొన్న కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలాసార్లు ఈ మధ్యన అడుగుతున్నా ఎంతసేపు ప్లే కార్డులు పట్టుకొని ఏదన్నా ఒక విచిత్రమైన వేషధారణ వేసుకుంటేనే మనకి ఆంధ్రప్రదేశ్ కానీ న్యాయం జరుగుతుందని అడిగాను. ఈ మధ్యన చాలామందిని అడుగుతుంటే వాళ్ళు పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ కాండక్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఇది అవిశ్వాస తీర్మానం పెట్టగలిగితే ఒక డిబేట్ జరుగుద్ది, ఇవన్నీ ఉంటాయి, మరి ఎందుకు పెట్టట్లేదంటే వీళ్ళు భయపడుతున్నారు అని చెప్పారు నాకు. అది నిజంగా భయమా కాదా అని చెప్పి వరుసగా మీరు ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ చూస్తుంటే ఇది నాకు అనిపించింది, ప్రజలకు కూడా అనిపించింది, మీరు కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని చెప్పేసి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు రాగానే వైఎస్ఆర్సీపీ నాయకులు వాకౌట్ చేయడం, అలాగే మిగతా వాళ్ళు టీడీపీ నాయకులు కూర్చోవటం, ఇవన్నీ ఏంటంటే సందేహాలకి ప్రజలకి అనుమానాలు దారితీస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇదే ఆఖరి సెషన్, ఇది తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఉన్నా కానీ అది వేరే వాటికి కేటాయిస్తారు. బలమైన సెషన్ ఇదే బడ్జెట్ సెషన్. దీంట్లో న్యాయం జరిగిందా? ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది, ఇంకా తర్వాత పోయింది. అందుకని కలెక్టివ్గా పోరాటం చేద్దాం. అందుకని ఈ సభ, ఈ పత్రికా సమావేశం ముఖంగా నేను మీడియా సమావేశం ముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు దయచేసి దీన్ని ఇనిషియేట్ చేయండి. మీరు రేపు వెళ్తారా, 4వ తారీఖు లోపల వెళ్తారా అనేది మీ కంఫర్ట్. ఒకవేళ మీరు భయపడి వెనక్కి వెళ్ళిపోతే వేరే వివిధ కారణాల వల్ల టీడీపీ నాయకులు ఒక ఛాన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఉంది, వారు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. ఇది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పెడతారు ఈ అవిశ్వాస తీర్మానం, లేదంటే మన జగన్ రెడ్డి గారు పెడతారు అనేది మేము ఎదురు చూస్తున్నాం. వాళ్ళతో పాటు నేను ఎదురు చూస్తున్నాను, అలాగే మీ ఇద్దరికీ అఖిలపక్షంతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటాను. నా వంతు నా సహాయం ఏం చేయాలి ఇవన్నీ చేస్తానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పత్రికా సమావేశం ముఖంగా అలాగే టీడీపీ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, మన ఈ మధ్యన చాలామంది రాజ్యాంగ నిపుణులను అడుగుతున్నాను ఈ ప్లే కార్డ్స్ విషయం ఎట్లాగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అంటే, సరిపోతే ఇంకేదైనా కొత్త రకంగా ఏదైనా ప్లే కార్డ్స్ పెట్టి ఇంకొంచెం డెకరేటివ్గా మోర్ ఇంప్రెసివ్గా ఏదైనా పెట్టాలి అని అంటే వాళ్ళు నవ్వారు. వాళ్ళు ఏమన్నారంటే, పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ థియేటర్ ఫర్ పెర్ఫార్మెన్స్, పార్లమెంట్ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ ఫర్ డెమోక్రసీ. అది మీరు దయచేసి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంటరీ స్ఫూర్తిని మీరు చాలా హుందాగా తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీకు నేను అండగా ఉంటాను. ఇది మన అందరి పోరాటం. ఒకవేళ తర్వాత ఇండివిజువల్గా రాష్ట్రానికి సంబంధించి ఏ నిధులు ఎలా వెళ్ళని ఆ పంచాయతీలు వేరు, ఆ తర్వాత మాట్లాడదాం. కానీ ముందుగా రావాల్సిన నిధులు, రావాల్సిన న్యాయం గురించి అందరం కలెక్టివ్గా పోరాటం చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఛాలెంజ్ చేశారు కాబట్టి, సవాల్ విసిరారు కాబట్టి నేను చెప్తున్నాను, నేను వెనక్కి వెళ్ళే వ్యక్తిని కాదు. మీరు అవిశ్వాస తీర్మానాన్ని ఒక్కళ్ళు చాలు, ఒక్కళ్ళు మీకు దమ్ము తెగింపు ధైర్యం ఉన్న వ్యక్తి నాకు బాగా తెలుసు. మీరు ముఖ్యంగా సెంట్రల్ క్యాబినెట్ మీద మీరు ఎదురు తిరగండి. మీకు ధైర్యం ఉన్న వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, గొప్ప బలమైన నాయకులు మీరు, ఎదురు తిరగండి. మీకు మేము అండగా మేము ఉంటాం. మీకోసం కావాలంటే మేము రోడ్ల మీద కూడా వస్తాం. గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.